మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందగా డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఉసిరికపల్లి వద్ద కారు బోల్తా పడిన ఘటనలో భీమ్లా తాండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి చెందారు. డ్రైవర్ కాళ్లు విరిగి తీవ్ర గాయాలు కాగా మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మండల పరిధిలోని భీమ్లా తాండాకు చెందిన కుటుంబ సభ్యులు వర్గల్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు రాళ్లకు ఢీకొని నీటి గుంతలో గల చెట్టును ఢీకొట్టడంతో కారులోని చిన్నారులతో సహా కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు ఆయా శాఖల అధికారులు స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. ఈ ఘటనపై శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను తుఫ్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా గాయపడ్డ డ్రైవర్ ను హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఎవరు బతకలేరు.